హాయ్ హలో అందరికీ. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండి. వినాయక చవితికి మనకు మెయిన్ ఫేమస్ ఖైరతాబాద్ గణేష్. ఈ ఖైరతాబాద్ గణేష్ మనకి ఆల్రెడీ సెప్టెంబర్5 అలా పెడతారు, కానీ దానికి ముందుగా మీకు చూపించాలని భారీ వర్షంలో వెళ్ళి మీకు వర్షంలో కూడా ఈ వినాయకుడిని చూపిద్దామని చెప్పి వెళ్ళాను. ఇగో ఇదేనండి ఖైరతాబాద్. ఈ వర్షం మన వినాయకుడికి కూడా ఉంది, అందుకే మొత్తం కవర్స్ అవి వేసారు చూసారు కదా, మనకి ఎలవైతే లేదు. సో వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నించాను. అందరూ దయచేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని ఇంత కష్టపడి వర్షంలో వెళ్ళాను కదా, దయచేసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మొదటిసారి చూస్తే ఇదిగోండి సార్, 70 feet అనమాట వినాయకుడు. ఎందుకంటే 70 ఏళ్ళు అయిందంటే ఇక్కడ ఖైరతాబాద్లో పెట్టి, అందుకే 70 feet వినాయకుడిని పెట్టారు. ఇక్కడ రాముడు లక్ష్మణుడు అన్నీ పెట్టారు చూసారు కదా, మొత్తం కర్రలతో ఇంకా పెయింట్ అవి వేస్తున్నారు. పూర్తిగా చూపించడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే మీకు తెలిసిందే ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, అందుకని మరి కవర్స్ అన్నీ పెట్టేసి పెయింటింగ్ అవి వేస్తున్నారు చూసారు కదండి. ఇది ఖైరతాబాద్ వినాయకుడు. సెక్యూరిటీ అంతా ఫుల్గా ఉన్నారు, ఎక్కడ ఎలా చేయట్లేదు, కానీ చూసినంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో అందుకే దయచేసి మనకి వీడియో చూసినందుకు దయచేసి అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి మొత్తం సెట్టింగ్ అంతా చూసారు కదా, మొత్తం చాలా పెద్దది ఉంది. 70 అడుగులు వినాయకుడు, 70 feet అంటే 70 ఇయర్స్ అయిందని చెప్పాను కదండి, అందుకని. ఇదిగోండి చూసారు కదా మనకి, ఇది మొత్తం వీడియో మీకు అక్కడ ఖైరతాబాద్ మెట్రో నుంచి చాలా దగ్గర అనమాట వెళ్ళిపోవచ్చు వాకబుల్. సో ఎవరైనా మొదట చూసారు కదా ఇక్కడ రాముడు లక్ష్మణుడు శివపార్వతి అందరినీ పెట్ట, విష్ణుమూర్తి అందరి విగ్రహాలు ఇటుపక్క అటుపక్క ఉండి మొత్తం సెట్టింగ్ అవి అవుతున్నాయి. మీకు ఇంకా నెక్స్ట్ ఇంకా 2-3 డేస్లో అయిపోతుంది అనమాట, మనకి వినాయక చవితి నుండి అలౌ చేస్తారు. సో చూసారు కదండి మొత్తం 70 అడుగులు, చాలా బాగుంది. మన ఛానల్ మొదటిసారి చూస్తే మటుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా నేను చెప్పడే కన్నా మీరు చూస్తే మీకు కన్నులు విందుగా ఉంటుంది, బాగుంటుంది. మొత్తం కింద ఎలుక అది ఉంది కదా, దానికి కలరింగ్ పెయింటింగ్ అన్నీ వేస్తున్నారు మూషికానికి అన్నిటికీను. సో ఈ 70 ఇయర్స్ అయిందంట వీళ్ళు పెడుతూ ఖైరతాబాద్ వినాయకుడిని, అందుకని 70 feet చాలా ఎత్తుగా భారీగా ఉంది. ఆ పై వరకు చూసినట్టయితే మీకు, మీరు ఎవరైనా హైదరాబాద్ సిటీ లోకల్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి. వీడియోలో చూసిన ఎందుకంటే జస్ట్ గ్లిమ్స్లా పెడుతున్నాను, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది, బాగుంటుంది, దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. సో ఇదైతే మనకి ఇంకా 1 week 4-5 డేసే ఉంది, ఈ శనివారమే కదండి వినాయక చవితి. సో అందరూ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అన్ని వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వినాయకుడి నిమజ్జనాలు అవి కూడా వీలైతే కవర్ చేస్తాను. మనకి ట్యాంక్ బండ్ రోడ్లో మొత్తం వినాయక నిమజ్జనాలు అవుతాయి కదండి, ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, ఈసారి కూడా వీలైతే వీడియో చేస్తాను. అందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. ఈ వీడియో అందరూ చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.